రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి మండపాల్లో కొలువు దీరిన గణనాథులు మిడ్మానేరు బ్యాక్ వాటర్ తో కష్టాలు కరకట్ట నిర్మాణంతో సిరిసిల్లకు ముంపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విషజ్వరాలు ఏజెన్సీ గ్రామాల్లో డెంగ్యూ మరణాలు వాడకుండానే కొత్త వాహనాలకు తుప్పు నిజామాబాద్ కార్పొరేషన్ నిర్వాహకం ఐలమ్మ స్ఫూర్తితో ఉద్యమిద్దాం 36వ వర్ధంతి వేడుకల్లో నేతలు జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి మండపాల్లో బొజ్జగణపయ్యలు కొలువు తీరారు ఉదయం నుంచే విఘ్నేశ్వర ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు జిల్లాలో పలు చోట్ల ఫ్రీగా మట్టి గణపతుల్ని పంపిణీ చేశారు వరంగల్ ఉమ్మడి జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి నగరంలోని 1000 స్తంభాల గుడిలో బొజ్జ గణపయ్యను ప్రతిష్ఠించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు జనం పెద్ద సంఖ్యలో టెంపుల్ కు వచ్చారు హన్నుకొండ జిల్లాలోని విఘ్నేశ్వరుడి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు కాజీపేటలోని శ్రీ శ్వేతార్క మూల గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు ఈ ఆలయంలో 15 రోజుల పాటు పూజలు అందుకొనున్నాడు గణనాథుడు జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ జమున మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు మట్టి విగ్రహాలతో చేయండి మన ఇంకటి సాంప్రదాయం ప్రకారం చేయండి మన తాతలు తండ్రులు పూర్వీకులు ఏదైతే సాంప్రదాయం పెట్టారో ఆ సాంప్రదాయకం చేస్తేనే దానికి గౌరవం ఉంటది ఆ పూజకు విలువ ఉంటది యువకులందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా పోటీబడి చేస్తాం కానీ మట్టి విగ్రహాల ద్వారా పోటీబడి చేయండి అనేది కూడా మన వేద పండితులు గాని అందరూ కూడా చెప్తున్నారు అది ఆ కార్యక్రమంలో 9 రోజులు పెద్ద ఎత్తున చేసుకోండి జగిత్యాలలో తులసీనగర్ కు చెందిన కళాకారుడు గుర్రం దయాకర్ గుండుపిండుపై మట్టి వినాయకుడిని తయారు చేశారు ఈ సూక్ష్మ విగ్రహాన్ని 8 గంటల పాటు ఎంతో శ్రమించి అతి సుందరంగా తీర్చిదిద్దారు ఈ విగ్రహం పొడుగు 5 mm వెడల్పు 2.5 mm ఉంటుందని చెప్పారు ప్రపంచంలో ఇంతవరకు గుండుపిన్నుపై మట్టి వినాయకుడు తయారు చేసినట్టు తన దృష్టికి రాలేదన్నారు గుర్రం దయాకర్ మట్టితో తయారు చేశాను దీన్ని గుండుపిన్నుపై 5 x 2.5 mm సైజులో దీన్ని తయారు చేశాను ఇది రాగడి మన్నుతో చేయడమైనది మరి ప్రపంచంలో ఇంత చిన్న పరిమాణంలో మన్నుతో చేసిన మొట్టమొదటి విగ్రహం ఇదే అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించి ఈ పర్యావరణాన్ని కాపాడాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు రద్దీగా ఉండే కరీంనగర్ మార్కెట్ ఇవాళ కల తప్పింది కరోనా ఎఫెక్ట్ తో వినాయక చవితికి పూజా సామాగ్రి కొనే అందుకు చాలా తక్కువ మంది వచ్చారు చిరు వ్యాపారులు గిరాకీలు లేక దీలా పడ్డారు జగిత్యాల టవర్ సర్కిల్ ప్రాంతంలో నిత్య జనగణమన కార్యక్రమాన్ని దాదాపు 2 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకములు అర్చనలు శ్రీ రాజరాజేశ్వర స్వామివారి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు నాగిరెడ్డి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు సంగారెడ్డి జిల్లాలో వినాయక చవితి సందడి కనిపిస్తోంది మార్కెట్లన్నీ బిజీ బిజీగా మారాయి గల్లీ గల్లీలో గణేష్ మండపాలు ఏర్పాటు చేశారు తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో పూజలు చేశారు భక్తులు పెయింట్ వేసినవేమో కలర్ వేసి మనం వేస్తాం కదా వాటర్ వేస్తే మా మొత్తం ఖరాబ్ అవుతున్నాయి వాటర్ అని చెప్పేసి ఏక మట్టి వినాయకులను రెడీ చేస్తున్నారు కదా మట్టి వినాయకులు పెడితేనే మనకి మోక్షం అనేసి మట్టి వినాయకులను పెడుతున్నాము ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి నల్గొండ పట్టణం వెంకటేశ్వర కాలనీలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటా ఉన్నాం మరి అదే విధంగా కోవిడ్ నిబంధనల ప్రకారం వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకొని మరి ఈరోజు నల్గొండ పట్టణం అంతా నియోజకవర్గం అంతా కూడా వినాయకుని పూజలు మరి శాస్త్రోత్తంగా జరుపుకుంటా ఉన్నాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజ సాయంకాలం 7 గంటల నుంచి స్వామివారి యొక్క విశేష అలంకారం ఇత్యాది కార్యక్రమాలను కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అలాగే భక్తుల యొక్క సహాయ సహకారాల చేత ఈ యొక్క కార్యక్రమాలను కూడా వైభవంగా
నిర్వహించే నిమిత్తంగా ఇప్పుడు స్వామివారిని మండపంలో వేంచేయబడేసి స్వామివారికి నిర్విఘ్నదాసిద్ధి కోసం అని చెప్పి గణపతి పూజ ప్రారంభించబడుతోంది। कुम्रम मीम आसिफाबाद जिला कागज नगर पट्टणम लो पद्मशाली भवन लो 1016 मट्टी विनायक विग्रहालनु भक्तुलकु पंपिनी चेसारु एम्मेल्ये कोनेरु कोनप्प पद्मशाली संघम आध्वर्यंलो गणपतुलनु अंदजेसारु। खैरताबाद महागणपति दर्शना की भक्त क्यू कटार भक्त एर्पट्ट न्यू लाइन द्वारा स्वामीवारी दर्शना की अमति नूट याब मंद प्रवेट वाली खैरताबाद गणेश उत्सव कमटी मुफ् सीसी कैमराल तो परस्थित एप्कू पर्यवेक्षि उदय महागणपति की जगह मोदी पूजो राष्ट्र गवर्नर तमिलिसई हरियाणा गवर्नर बंडारू दत्तात्रेय मंत्री तलासानी श्रीनिवास यादव पाग् सर्वांग सुंदरंगा तीर्चिदिद्दिन मंडपालु भक्तुलनु आकट्टुकुंटुन्नायि। करोना रूल्स पाटिस्तू स्वामीवारी दर्शनं चेसुकुंटुन्नारु भक्तुलु। खैरताबाद गणेशुडि दग्गर संदडिनि विजय मनकु लाइव लो अंदिस्तारु। विजय ओवर टू यू। महा रुद्र गणपति खैरताबाद गणनाथुड़ सारी भक्त दर्शन उदय नीचे मन चूस वीएपी का सायंकाल वेसर की इंटर पूजल अटे गणनाथु की पूजल भक्त इप्ड सायंकाल भारी गणनाथु दर्शन इकड़े रावड़ों इपू चालावर खैरताबाद गणनाथु द्रउड पे मोतम मूड लाइन द्वारा भक्त दर्शना की पंप जरूर मन चूड़ मूड लाइन मोतम भक्त जन सदव भक्त किक्रीस परिस्थिति अच्छे वीआईपी ताकी उ लाइन आपेव जी मध्य मध्य मंदिर वीआईपी भारी गणनाथु दर्शन वस्तु भारी बंदोबस्त एर्पट्ठा को निबंधन को पाटिस्टू सायंत्र प्रत्येक चुपाले विनायक चवती खैरताबाद गणनाथु उत्सवाल्लो प्रती रोज रात्रि 9 गंटक महा आरती कार्यक्रम उ कार्यक्रम चूस संख्य में भक्त तरी रव जरूरी मन चूड़ी मोतम लाइन अटे मार्निंग इपड़की चूस मार्निंग टाइम लाइन अने इंत कंटे भक्त इंट पूजल इपू भारी गणनाथु चूस मन तो माला भक्त वो माटा एक्डी वोचार रामनगर एट्ला भारी गणनाथु चूसी सतोष संवर विनायक चूड़ी ఎందుకంటే మనం చూడొచ్చు నగరంతో పాటు గణేష్ ఉత్సవాలంటే అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ భారీ గణనాథునే। దీని చూసేందుకు రాత్రి కూడా చాలా మంది భక్తులు కూడా తరలి వస్తూ ఉంటారు। అయితే క్యూ లైన్ మాత్రం తొందరతొందరగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు। అయితే ప్రతి ఒక్కరు కూడా ఆలస్యం ఎందుకు అవుతుందంటే దర్శనానికి ప్రతి ఒక్కరు కూడా సెల్ ఫోన్ లో ఆ భారీ గణనాథుని ఫోటో తీసేందుకు ప్రయత్నం చేయడంతోండి లైన్లలో వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది। ఇక్కడ మనం చూడొచ్చు చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని రావడం జరిగింది। ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఉంది గణపతి చూస్తే ఏమనిపిస్తుంది? చూడడం చాలా ఆనందంగా సార్। మల్లకపేట నుంచి వచ్చాం చాలా బాగుంది। అంటే లాస్ట్ టైం మనం కోవిడ్ కారణంగా ఉత్సవాలు జరుపుకోలేకపోయాము। ఏమంటున్నారు పిల్లలు ఇంట్లో ఎట్లా ఉంది? ఇంట్లో చాలా చూడడానికి అయితే బాగానే ఉంది। ఎప్పుడు కూడా వద్దన్నారు కానీ పిల్లల ఆనందం కోసం రావాల్సి వచ్చింది। అది భక్తులు చిన్న పిల్లలందరిని కూడా తీసుకొని రావడం జరుగుతున్నది। అంటే భారీ గణనాథుని చూసేందుకు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు వివిధ రాష్ట్రాల అదే విధంగా కొంతమంది విదేశీయులు కూడా ప్రతిసారి వస్తూ ఉండే కానీ ఈసారి చూడాలి మరి ఈ రోజు నుంచి నవరాత్రులు ప్రారంభమైనాయి కనుక ఎక్కడి నుంచి ఎలా వస్తారు ఎంతమంది వస్తారు అనేదైతే ఇప్పటికైతే ఇంకా ఏం చెప్పడం లేదు ఉత్సవ కమిటీ సభ్యులు। కాకపోతే ప్రతిసారి కంటే ఈసారి ఎక్కువ మంది వస్తారని చెప్పి భక్తులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు। మనతో మాట్లాడేందుకు మరికొంతమంది భక్తులు కూడా ఉన్నారు। ఎక్కడి నుంచి వస్తున్నారు? అది భక్తులందరూ అయితే ఇప్పుడిప్పుడే భారీ గణనాథుని దర్శించుకునేందుకు వస్తున్నారు। ఎందుకంటే చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ వినాయక చవితి పండుగంటే చాలు గల్లీ నుంచి ప్రతి ఒక్క పిల్లడు కూడా గణపతిని పూజిస్తూ ఉంటారు। ఇట్లా బడా గణేష్ మన ఖైరతాబాద్ గణేష్ను చూసేందుకు మాత్రం చాలా పెద్ద సంఖ్యలో ప్రతి ఏటా భక్తులు వస్తుండే కాకపోతే ఈ కరోనా సిచ్యుయేషన్ చేయబట్టి 2 సంవత్సరాలుగా సరిగ్గా ఉత్సవాలు అయితే జరగలేదు। ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఆనందంగా ఈ భారీ గణనాథుని చూసేందుకు అయితే తరలి వస్తున్నారు। మీరెక్కడి నుంచి వచ్చారు? మేము కొకటపల్లి నుంచి। చాలా హ్యాపీగా ఉంది, చాలా థ్రిల్లింగ్ కూడా ఉంది, ఇంకా చాలా బాగుంది।
అది మొత్తం మీద సూర్య చెప్పొచ్చు భారీ గణనాథుని చూసేందుకైతే భక్తుల తాకిడి పెరిగింది. ఈ క్రౌడ్ ఇలానే కంటిన్యూ అవుతుంది. అయితే భక్తులకు మాత్రం రాత్రి 11 గంటల వరకు భారీ గణనాథుని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. పోలీస్ బందోబస్తు ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే మహారతి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ రోజు రాత్రి 9 గంటలకు జరగనుంది. ఇది ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్. ఓవర్ టు యూ సూర్య. థాంక్యూ విజయ్. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేటలో వినాయక చవితి ఉత్సవాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సంజయ్ వినాయక చవితి సందర్భంగా ఇవాళ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. సంగుపేటలో వినాయక పూజలో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గౌరీ పూజలు ఘనంగా జరిగాయి. మహిళలు యువతులు పెద్ద ఎత్తున చెరువులు నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లి గౌరమ్మలను నిమజ్జనం చేశారు. మనసులో కోరికలు కోరుకుని చిన్నపాటి బుట్టలలో గోధుమలు అలుకుతారు మహిళలు యువతులు. ప్రతిరోజు ఆ వెదురు బుట్టను ఆరాధిస్తూ అందులో నీళ్లు చల్లుతూ ఉంటారు. ఇలా వారం రోజుల తర్వాత అలికిన గోధుమలకు మొలకలు వస్తాయి. వినాయక చవితికి ఒకరోజు ఇంట్లో నోములు నోచుకుని ముత్తైదువులకు పసుపు కుంకుమలిచ్చాక గౌరీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. తెల్లవారి వినాయక చవితి సందర్భంగా నదీ పరివాహక ప్రాంతానికి వెళ్లి గౌరమ్మతో పాటు బుట్టలో అలికిన గోధుమలు నీటిలో నిమజ్జనం చేస్తారు. తపస్సు వల్ల మీరు ఏం చేస్తారు అంటే స్త్రీలకు ఏమి ఉపదేశం ఇస్తారంటే అప్పుడు పార్వతీదేవి ఉంటుంది. ఎవరైతే నిష్ఠతోటి అంటే పెళ్లి కాని వాళ్ళు కానివ్వండి, పెళ్లి అయిన తర్వాత కానివ్వండి, భర్తల సౌభాగ్యం కొరకు కోరుకొని చేస్తే వారికి తప్పకుండా అఖండ సౌభాగ్యవతిగా పోయే కోరిక ఉంటుందని అప్పుడు శంకరుడు వారికి వరం ఇస్తాడు. పార్వతీదేవి కూడా అదే వరం ఇస్తుంది. అందుకొరకే భర్తల ఆయుష్ కొరకు ప్రతి సంవత్సరం స్వర్ణ గౌరీ వ్రతం చేసుకుంటారు. ఈ గౌరీ వ్రతంకి నిరంకార ఉపవాసం ఉంటారు. మార్నింగ్ నుంచి ఏం తినరు. ఇప్పుడు ఇక్కడ పూజ చేసినాక మా అత్తమ్మ మేము ఉపవాసము విడిచాము. నాది ఇది ఫస్ట్ టైం. చాలా బాగుంది ఇక్కడ ఇలా జరుపుకోవడం. మా అత్తమ్మ వాళ్ళ సైడే ఇలా ఈ పూజ ఉంది, మా మమ్మీ వాళ్ళ సైడ్ లేదు. హన్మకొండ జిల్లా సెంటర్లో చాకలి ఐలమ్మ 36వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వీర వనిత ఐలమ్మ అన్నారు నేతలు. ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు పోరాడాలన్నారు నేతలు. తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 36వ వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం తరఫున ఇక్కడ ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్లను దొరలను పోరాడి భూమి భుక్తి విముక్తి అనే నినాదంతో ఆ రోజు సాయుధ పోరాటం చేసిన గొప్ప వీర వనిత, తెలంగాణకే ఒక గుర్తింపు తెచ్చిన వనిత మన బడుగు బలహీన వర్గాలకు చెందిన చాకలేలమ్మ అని చెప్పవచ్చు. భూములను కైవసం చేసుకొని తన భూములను తను కాపాడుకుంటూ అనేక ఎకరాల సంపదను కూడా మన బడుగు బలహీన వర్గాలకు చెందే విధంగా ప్రయత్నం చేసిన గొప్ప పోరాట యోధురాలు మన చాకలి కులంలో పుట్టిన వీర వనిత, తెలంగాణ వనిత చాకలేలమ్మ చెప్పవచ్చు. ఈరోజు అలాంటి చాకలేలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు బీసీ వర్గాలకు చెందిన ముఖ్యమంత్రి ఇంతవరకు సీఎం కాలేదు. కాబట్టి 2023 సంవత్సరం వచ్చే ఎన్నికల నాటికి బహుజనులు ముఖ్యమంత్రి తెలంగాణ హైదరాబాద్ గోల్కొండ గడ్డ మీద బహుజనులే సీఎం అయ్యే విధంగా మనం వీర వనిత చాకలేలమ్మను ఆదర్శంగా తీసుకొని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సీఎం పీఠం బీసీలకే వరించినట్టుగా బీసీలంతా సమాయత్తం కావాలని సందర్భంగా నేను చెప్తూ. 4 ట్యూబ్ లైట్లు ఒక ఫ్యాన్ ఉన్న ఓ మొబైల్ షాప్కి 7 లక్షల కరెంటు బిల్లు వచ్చింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో చిన్న మొబైల్ షాప్ ఉంది.
మామూలుగా అయితే 4 లైట్లు ఒక ఫ్యాన్ ఉంటే 100 నుంచి 150 బిల్లు వస్తుంది. అయితే ఈ షాప్ కి 33 రోజులకు 429000 యూనిట్లు కాలినట్లు రీడింగ్ వచ్చింది. దీనికి 733000 బిల్లు రావడంతో షాప్ యాజమాని షాక్ అయ్యాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కాశీపేటలో గోదావరి వరదకు నీట మునిగిన పంటలను పరిశీలించారు జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్. స్థానిక రైతులతో ఆయన మాట్లాడారు. పంటలు నీట మునగడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. కాళేశ్వరంతో పొలాలకు నీళ్లు వస్తాయనుకుంటే వేసిన పంటలు మునుగుతున్నాయన్నారు రఘునాథ్. నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జూలైలో ఏదైతే వరద వచ్చిందో దాంతో ఈ లిఫ్ట్ డ్యామేజ్ అయింది, ట్రాన్స్ఫార్మర్లు డ్యామేజ్ అయినాయి, కరెంటు పోల్ ఎక్కడి అక్కడనే పడిపోయినాయి. ఇది రిపేర్ చేయకపోవడం వలన అంటే ఇక్కడ ఉన్న అధికారులు, ఈ లిఫ్ట్ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడున్న కలెక్టర్, వీళ్ళందరూ కూడా స్పందించకపోవడం వలన ఈ సంవత్సరం ఏదైతే ఇప్పుడు వర్షాకాలం వేసే పంట, ఖరీఫ్ పంట రైతులు ఈసారి వేయలేకపోయారు. ఎందుకంటే ఈ రైతులందరూ కూడా ఈ లిఫ్ట్ మీదనే ఆధారపడి ఉన్నారు. దాదాపు 1000 ఎకరాలకు పంట నష్టం అంటే ఒక పంట కోల్పోయారు రైతులు. ఎవరైతే నాట్లేసుకున్నారో ఈ గోదావరి పక్కకు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికేమో వరద వల్ల కూడా నష్టం జరిగింది. మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరేది ఏంటంటే ప్రతి ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే కొంతమంది నాట్లేయలే ఈసారి నీళ్లు రాకపోవడం వల్ల ఏష్ట వాళ్ళందరికేమో గోదావరి వరద వల్ల నష్టపోయింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చిర్ల మండలం పోలేపల్లి ఫార్మాసీస్ లోని కార్తికేయ అయాక్సోరిల్ ని సందర్శించారు కేంద్ర ఆయుష్ కార్యదర్శి డాక్టర్ రాజేష్ కోటచే. కంపెనీలో తయారవుతున్న అశ్వగంధ మిశ్రమాలను పరిశీలించారు. ముంబై పూణే నుంచి అశ్వగంధ తీసుకొచ్చి తమ ల్యాబ్ లో పాలు చక్కెరలతో 2 మిశ్రమాలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు వివరించారు ఫార్మా నిర్వాహకుడు కార్తికేయ. దేశంలోనే అశ్వగంధ మిశ్రమాలను తయారు చేస్తున్న ఫార్మా కంపెనీల్లో కార్తికేయ ఒకటన్నారు. డాక్టర్ కోటచే తాము పరిశీలించిన వివరాలను కేంద్ర మంత్రిత్వ శాఖకు అందజేస్తామని చెప్పారు. మిడ్మానేరు బ్యాక్ వాటర్ పొలాల్లోకి రాకుండా నిర్మించిన కరకట్ట సిరిసిల్లకు శాపంగా మారిందంటున్నారు జనం. పట్టణంలో కురిసిన వాన నీళ్లు డ్రైనేజీ వాటర్ పోకుండా అడ్డుగోడగా నిలిచిందంటున్నారు. బ్యాక్ వాటర్ సమస్యకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమయ్యారని విమర్శిస్తున్నారు. ఏదైనా ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు రిజర్వాయర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం అంచనా వేసి బ్యాక్ వాటర్ ఎక్కడి వరకు నిల్వ ఉంటుందో పరిశీలించి భూసేకరణ చేస్తారు. 27.5 TMCల సామర్థ్యం కలిగిన మిడ్ మానేరు ప్రాజెక్టు విషయంలో అధికారుల అంచనాకు మించి బ్యాక్ వాటర్ చాలా ఏరియాలకు వ్యాపిస్తోంది. దీంతో కొన్ని చోట్ల బ్యాక్ వాటర్ కు అడ్డంగా కరకట్టలు కట్టారు. సిరిసిల్ల శివారులో కట్టిన ఓ కరకట్టే ఇప్పుడు ప్రజలకు శాపంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. కరకట్ట లేకముందు సిరిసిల్లలో పడిన వర్షాల వరదతో పాటు డ్రైనేజీల నుంచి వచ్చే నీరంతా మిడ్మానేరులో కలిసిపోయేది. ఇప్పుడు మిడ్మానేరు బ్యాక్ వాటర్లో కరకట్ట కట్టడంతో వాన నీరంతా కట్ట దగ్గరే ఆగుతోంది. ఇది తిరిగి వెనక్కి వచ్చి పంట పొలాలను కాలనీలను ముంచెత్తుతోంది. ఈ విషయంలో అప్పట్లో రైతులు ఆందోళన చేయడంతో కట్టపై ఓ పంపు హౌజ్ నిర్మించి 125 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన భారీ విద్యుత్ మోటార్లు మూడింటిని బిగించారు. 24 గంటలు ఈ మోటార్లతో వరద నీరు డ్రైనేజ్ వాటర్ ను ఎత్తి మానేరులో పోస్తున్నారు. గత ఏడాది పెద్దగా వర్షాలు లేకపోవడంతో 3 మోటార్ల సహాయంతో వరదను నియంత్రించారు. ఈసారి భారీ వర్షాలు కురవడంతో మోటార్లు సరిపోవడం లేదు. నీళ్లన్నీ సిరిసిల్ల పట్టణంలోకి వచ్చాయి. కరకట్టకు దగ్గరగా ఉన్న శాంతి నగర్ ను వరదలు ముంచెత్తాయి.
కరకట్ట వల్లే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు జనం. దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు రైతులు. తెలంగాణ తెలంగాణ వచ్చి బంగారు తెలంగాణ చేసి రాజ్యమంతా నాశనం అయిపోయింది. రైతులు పూర్తి నష్టపోయారు. ఎవరు పట్టించుకోవడం లేరు, మంత్రి గారు లేరు, అసలుదారు లేరు, ఎవరూ లేరు, ఎవరు పట్టించుకునే గతి లేదు. మాది 520 ఎకరాల చిల్లర వాటర్లో ఉన్నది. ఇక్కడ ఒక్కొక్కలకు 20 క్వింటల్ నుంచి 10 క్వింటల్ నుంచి 3 ఎకరాలు 2 ఎకరాలు లోపే ఉన్నది. అంత నష్టపోయారు. మన కేటీఆర్ గారు వచ్చారు, ఎక్కడికి వచ్చారు, రోడ్ పాయింట్ వచ్చారు, షో ఇచ్చారు, పోయారు. మాకేం చేశారు, 3 సంవత్సరాల నుంచి పాస్బుక్లు జీరాక్సులు అన్నీ మళ్ళీ పిచ్చోళ్ళ చేసి తింపుతారు ఆఫీసుల చుట్టూ. బ్యాక్ వాటర్ ఎటు పోతే అప్పుడు కరకట్ట పోసేటప్పుడు చెప్పినాము, దాదాపు 5 కిలోమీటర్ బ్యాక్ నుంచి వాటర్ వచ్చే నీళ్లు, ఎటు స్టోరేజ్ లేకుండా ఒక తూము లేదు, మత్త లేదు, 3 మోటార్లు పెడితే ఫెయిల్. ఇది కేటీఆర్ నియోజకవర్గం అనేది సిగ్గుపోతుంది. కరకట్ట వల్ల ఏర్పడిన వరద ముంపునకు శాశ్వత పరిష్కారం ఆలోచించకుండా మోటార్లతో ఎత్తిపోయడం కరెక్ట్ కాదంటున్నారు జనం. ఈ మోటార్ల నిర్వహణ కోసం నెలకు 7.5 లక్షలు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. ఇక్కడ పనిచేసే సిబ్బందికి నెలకు 40,000 రూపాయల వరకు జీతాలు ఇస్తున్నారు. మోటార్లకు సంబంధించి విద్యుత్ సంస్థకు 96 లక్షల బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య వచ్చిన వరదల వల్ల వేలాది కుటుంబాలు వీధిన పడ్డాయి. మ్యాన్ హోల్ లో పడి సుతారి మేస్త్రి పెరుమండ్ల దేవయ్య అనే వ్యక్తి చనిపోయాడు. మిడ్మానేరు బ్యాక్ వాటర్ కరకట్ట నిర్మించే సమయంలోనే మరో 100 నుంచి 150 ఎకరాల భూమి సేకరిస్తే బ్యాక్ వాటర్ తో ఇబ్బంది ఉండేది కాదంటున్నారు జనం. 50 కోట్లతో నిర్మించిన కరకట్ట కింద నుంచి నీటి ఊటలు వస్తున్నాయి. దీంతో మిడ్మానేరు నిండిన ప్రతిసారి కట్ట కింద ఉన్న పంట పొలాలు నీట మునిగిపోతున్నాయి. పట్టణంలో ఉన్న నాలాలు, చెరువులు, కాల్వలు కబ్జాలకు గురి కావడంతో వరద బయటకు వెళ్లడం లేదు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబంధించిన కలర్ డైయింగ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పరిశ్రమల నుంచి వచ్చే రంగునీళ్లు, ప్రమాదకరమైన రసాయనాలు డ్రైనేజీలో కలుస్తున్నాయి. ఈ నీటినే నేరుగా మోటార్లతో మిడ్మానేర్లోకి పంపిస్తున్నారు. ఇదే నీటిని మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసి ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. డ్రైనేజీ నీటిని శుద్ధి చేసి మిడ్మానేరులోకి తరలించేందుకు మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ మునిగిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో 90% ఎస్సీలే ఉన్నారు. ఎస్సీలకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి, 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి ఉన్న భూములు అన్ని మునుగొట్టి మరి మా ఎస్సీల కడుపులు కొడుతుండ్రు. మీరు ఎట్లయితే ఈ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండ్రో మీరు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కరకట్ట ఉన్నదో ఆ కరకట్టను బ్యాక్ వాటర్ రాకుండా ఇది ప్రయత్నం చేయాలి. లేని ఎడల మేమందరం కూడా రైతులము రోడెక్కి ధర్నా చేస్తాం. మరి సిరిసిల్ల వాటర్ ఎటుపోతుంది, ఏవైతే ఊరి మీద వచ్చినటువంటి డ్రైనేజ్ వాటర్ ఎటుపోతుంది అని చెప్పి తెలియకుండానే ఈ కరకట్ట కట్టడం జరిగింది. గతంలో వరదలు వచ్చినప్పుడు సిరిసిల్లకు వచ్చిన మంత్రి కేటీఆర్ గంటన్నర సేపు అధికారులతో ఈ సమస్యపై చర్చించారు. మరోసారి వానల వల్ల సిరిసిల్ల మునిగిపోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వరద నీరు పోయేందుకు వీలుగా సిరిసిల్లకు దగ్గరలో 2 పెద్ద కాలువలు తవ్విస్తామన్నారు. అయితే ఈసారి ఎక్కువ వర్షపాతం నమోదు కావడం వల్లే పెద్ద ఎత్తున వరదలు వచ్చాయని కేటీఆర్ ప్రజలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. నిన్నటి పడనంత వర్షం పట్టదు, కరెక్ట్ గా సమస్య వచ్చింది. నిన్నటికి నీళ్ళు తగ్గినాయి. నేను ఎందుకు వచ్చినాయి అంటే ఇప్పటిదాకా అధికారులతో గంట గంట సేపు చెప్తున్నాను. రేపటి రోజున మళ్ళీ వచ్చే వర్షాకాలంలో ఈ సమస్య రావద్దు. ఇంజనీర్లు పని చేస్తా ఇప్పటిదాకా ఇంజనీర్లు కలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే 2 రకాలుగా కాల్వలు దీమని చెప్పారు. శాంతినగర్కి ముందుకు ఒకటి, ఇప్పుడు పైకి వెళ్ళి కలెక్టరేట్ అవతలకి వెళ్ళి ఒకటి దీమని రెండు తీస్తాం. దానికి ఎన్ని డబ్బులు కావాలి నేను ఇస్తాను. నష్టాలు వచ్చినప్పుడు కొంచెం తట్టుకోవాలి. సిరిసిల్ల నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్, వరద నీరు ఇబ్బందులు తప్పించేందుకు శాశ్వత పరిష్కారం చూడడంలో ప్రభుత్వం 3 ఏళ్లుగా నిర్లక్ష్యం చేస్తుందన్న విమర్శలున్నాయి. కరకట్ట సమస్యతో పాటు సిరిసిల్ల పట్టణ శివారులోని కొత్త చెరువు మత్తడి నీరు పోయేందుకు సరైన వ్యవస్థ లేకపోవడం సిరిసిల్లలో ముంపునకు కారణమని చెబుతున్నారు జనం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాలతో నెహ్రూ నగర్ దగ్గరలోని మానేరు నదిలో నిర్మించిన చెక్ డ్యాం 100 మీటర్ల మేర కొట్టుకుపోయింది. చెక్ డ్యాం కొట్టుకుపోవడంతో పాటు కొన్ని చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. ఎస్ఎల్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కాంట్రాక్టు సంస్థ ఈ చెక్ డ్యాం నిర్మించింది. చెక్ డ్యాం నిర్మించిన కొద్ది రోజులకే పగుళ్లు రావడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విషజ్వరాల కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్స్లో సరైన వైద్యం అందక డెంగ్యూ బాధితులు చనిపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.
ట్రీట్మెంట్ పేరుతో ప్రైవేటు హాస్పిటల్స్ జ్వరాల బాధితులను దోపిడీ చేస్తున్నాయన్న విమర్శలున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామాల్లో అపరిశుభ్ర వాతావరణంతో దోమలు పెరిగి జ్వరాల బారిన పడుతున్నారు జనం. ఏజెన్సీలో మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. డెంగీతో జనం చనిపోతున్నా వైద్యాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలొస్తున్నాయి. దోమల నివారణకు ఆయిల్ బాళ్లు, గంబూషియా చేపలను వాడటం లేదంటున్నారు జనం. దోమల నివారణ మందు పిచికారీ చేయడం లేదని చెప్తున్నారు. దోమల వల్లనే మాకు వెనక సైడ్ కాలువలు ఉంటాయండి, అటు సైడ్ కూడా అసలు పట్టించుకోరు, చూడరు. ఇక దాని వల్లనే ఈ దోమలు అనేది కుట్టి అసలు ఇది అసలు ఇక 3 రోజుల నుంచి ఇక పడుకొని లేవకుండా అట్లున్నదండి. ఇప్పటికైనా కొద్దిగా పట్టించుకొని ఊళ్ళల్లో కొద్దిగా బ్లీచింగ్ వేయడం కానీ, కొద్దిగా ఆ చెట్లు ఆ చెత్త చెదారం లేకుండా తీయడం కానీ, అట్లాంటి కొద్దిగా దోమలు లేకుండా చేస్తే కొద్దిగా ఇట్లాంటి వాటి నుంచి కాపాడుకోవచ్చు అండి. భద్రాచలం, దుమ్ముగూడెం, బూర్గంపాడు, మణుగూరు, పాల్వంచ, జూలూరుపాడు మండలాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఖమ్మం ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేక జ్వరాల బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. తలనొప్పి, ఒంటి నొప్పులు, నడుము నొప్పి, జ్వరంతో బాధపడుతున్న వారిని టెస్టుల పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ చేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. అవసరం లేకపోయినా టెస్టులు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. డెంగీ జ్వరం చికిత్స కోసం రోజుకు 10,000 వసూలు చేస్తున్నట్లు బాధితులు చెప్తున్నారు. మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్లో చూపెడితే టెస్ట్ డెంగ్యూ టెస్ట్ అనేది వచ్చింది. ఇక్కడ గవర్నమెంట్కి ప్రైవేట్ హాస్పిటల్ చూపెడితే మా దగ్గర సమస్య డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అనేసి మేము లేని వాళ్ళం అండి. అయితే మా డాక్టర్ గారు కూడా ఇప్పుడు డెంగ్యూ టెస్ట్ 3 రోజులు అవుతుంది, ఇంతమందికి ట్రీట్మెంట్ ఆమె ఆయస్ పడుతుంది బాగా. ప్రైవేట్ హాస్పిటల్ చూపెట్టడానికి సమస్య లేదు. మేము ఇక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొచ్చాను. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకురాగానే టెస్టుల పేరుతోటి మలేరియా టెస్టు, కరోనా టెస్టు, ఇంకా డెంగ్యూ టెస్టు, రకరకాల టెస్టుల పేర్లతోటి టెస్టులు చేయించారు. దాదాపు టెస్టులకే 20,000 దాకా ఖర్చు వచ్చింది. డెంగ్యూ కూడా వచ్చిందని చెప్పేసి ఉందని నిర్ధారణ తేలితే ప్లేట్లెట్స్ దాదాపు 70,000 ఉన్నా కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఇంకా ప్లేట్స్ ఎక్కియాలని చెప్పేసి 30,000-40,000 ఖర్చు వచ్చిందని నేను చెప్తున్నారు. ప్లేట్స్ తక్కువగా ఉన్న వాళ్ళ నుంచి చికిత్స కోసం పెద్ద మొత్తంలో ప్రైవేట్ హాస్పిటల్స్ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. యూనిట్ ప్లేట్లెట్స్కు 25,000 నుంచి 30,000 వరకు వసూలు చేస్తున్నారని బాధితులు చెప్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆసుపత్రి వాళ్ళు అడిగినంత ఇవ్వాల్సి వస్తోందంటున్నారు. అసలు డెంగ్యూ ఉందా లేదా, మరి మలేరియా ఉందా, టైఫాయిడ్ ఉందా అని ఇందులో ఆ రిపోర్ట్లో ఏమీ చూపించలేదు. డెంగ్యూ మెయిన్ ఇంపార్టెంట్ సార్, నెగిటివా పాజిటివ్ అని చెప్తే మాకు కూడా కొంచెం భయం లేకుండా ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే సార్ వాళ్ళు లేనిపోయింది ఉంది మొత్తం అవన్నీ ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి అన్నీ ఇచ్చేస్తున్నారు సార్. వేరుకు వేరు డబ్బులు మొత్తం పెట్టుకోవాల్సి వస్తుంది, మాకు అంత స్తోమత లేదు. గవర్నమెంట్ అసలు ఉందన్నట్టుగా ఉద్దేశం వచ్చినా కానీ 2 నెలల్లో ఏజెన్సీలో 50 మందికి పైగా జ్వరాలతో చనిపోయినట్లు తెలుస్తోంది. వర్షాల వల్ల విషజ్వరాలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు జనం. గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలంటున్నారు. డెంగ్యూ అనే ఒక విషజ్వరాలు బాగా వ్యాప్తి చెందుతున్నాయి. మన డెంగ్యూ జ్వరాల పేరుతోని హాస్పిటల్లోకి వెళ్తే ప్రభుత్వ హాస్పిటల్స్లో టెస్టులు అవి లేకపోవటం వల్ల అక్కడ కొంత పేషెంట్కి ఇబ్బంది జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్ పోతే వాళ్ళు డెంగ్యూ జ్వరాల పరీక్షతో పాటు ఇవాళ ప్లేట్లైట్లని ఇతర కరోనా టెస్ట్ అని చెప్పి ఫీజుల పేరుతో ఎక్కువ డబ్బులు లాగే పరిస్తుంది. ఖమ్మం జిల్లాలో డెంగీ రీసెర్చ్ సెంటర్ ప్రతిపాదనలకి పరిమితమైంది. ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు జనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.